హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణా స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మండే వ్లాగ్ అండి. మండే మార్నింగ్ ఇంకా మా పూజ కంప్లీట్ అయిపోయింది. తర్వాత నేను సబ్జా వాటర్ తాగేసాము. ఒక హాఫ్ అన్ అవర్కి ఇలా టీ పెట్టేస్తున్నానండి, మా వారి కోసం, నా కోసం. ఇంకా ఆఫీస్ కూడా లేదు మా వారికి, ఇంకా పిల్లలకు కూడా స్కూల్ లేదు. కరోనా హాలిడేస్ ఇచ్చారు కదా అండి, 10 డేస్. ఇంకా మార్నింగ్ ఇలా టీ పెట్టేస్తున్నాను. ఈ టీ పౌడర్ వచ్చేసి చక్ర గోల్డ్ అండి, ఇలాచీ ఫ్లేవర్. చాలా బాగుందండి. ఇంకా మేము డిమార్ట్లో తీసుకొచ్చాము. మాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మార్నింగ్ అయితే ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా టీ తాగేస్తే. తర్వాత వచ్చేసి నేను మరమరాలతో ఉగ్గాని చేస్తున్నానండి. నేను 1 కేజీ మరమరాలు తీసుకున్నాను. 1 కేజీ వచ్చేసి 4 మెంబర్కి సరిపోతుంది. ఇలా వాటర్లో మరమరాలని వేస్తూ అదుముకోవాలి. అవి వాటర్ పీల్చుకున్నాక ఇంకా తర్వాతకి అవి వాటర్ని తీసేస్తూ మనం ఇంకో బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇంకా పల్లీలు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా సేమ్ ఉప్మా చేసినట్టుగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా మగ్గడం కోసం సాల్ట్ కూడా వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం కారం వేయం కనుక మొత్తం పచ్చిమిర్చినే 5-6 అలా పడతాయి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. వీటిని మనం తినేయచ్చు అన్నమాట. మరమరాలతో పాటు ఈ పచ్చిమిర్చి తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వచ్చేసి ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కాసేపు 1-2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి వేయించుకోవాలి. ఒక స్పూను, 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి కాసేపు పసుపు వాసన, పచ్చి వాసన పోయేంతవరకు ఇలా వేయించుకోవాలి. ఈ ఉగ్గానికి మంచి కాంబినేషన్ అంటే మిర్చి బజ్జీ అండి. మిర్చి బజ్జీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా అదేం చేయలేదు, మామూలుగా ఉగ్గాని చేసేస్తున్నాను. ఇలా మొత్తం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయని మొత్తం, 1 నిమ్మకాయ మొత్తం తీసుకోవాలండి. రసం వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసం వేయడం వల్ల ఉగ్గాని చాలా టేస్టీగా ఉంటుంది.
ఒక నిమ్మకాయ మొత్తం వేసుకోవాలండి. ఈ లెమన్ జ్యూస్ వేశాక మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా నిమ్మరసాన్ని వేశాం కదా, ఇంకా మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇంకా మన ఉగ్గాని రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వేడి వేడి ఉగ్గాని ఇలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఫ్రెండ్స్. మీరు కూడా సరదాగా చూడండి, సేపు పిల్లలతో ఇలా క్యారమ్ ఆడదామనేసి కూర్చున్నాము. కరోనా వైరస్ చాలా భయంకరమైందండి, టీవీలో చూస్తుంటేనే చాలా అర్థమవుతుంది అది ఎలా స్ప్రెడ్ అవుతుందో అనేసి. మనం ఇంట్లో ఉండి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొని అది స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చండి. నేనైతే మార్నింగ్ కూడా మిల్క్ ప్యాకెట్ తీసుకురాగానే దాన్ని కూడా కడిగేస్తున్నాను, ట్యాప్ వాటర్ కింద పెట్టేసి అలా పైన కడిగేసుకోవాలండి. ఇంకా న్యూస్ పేపర్ లాంటివైతే అవాయిడ్ చేయడమే బెటర్. 10 డేస్ వరకు నాకు తెలిసిందైతే హాట్ వాటర్ అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి ఇంట్లో అయినా. ఇంకా వచ్చేసి ఫుడ్ కూడా వేడివేడిగా తీసుకుంటే చాలా మంచిది. తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా కర్చీఫ్ని అడ్డంగా పెట్టుకోవాలి. ఇంకా ఇంట్లోనే ఉన్నాం కదా అనేసి నెగ్లెక్ట్గా ఉండకూడదు, వీలంతనంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇంకా ఏదైనా జ్వరము జలుబు అనిపిస్తే మాత్రం కంపల్సరీ హాస్పిటల్కి మాత్రం వెళ్ళాల్సిందే ఫ్రెండ్స్. వెళ్ళి ముందే జాగ్రత్త తీసుకోవడం చాలా బెటరు. మేమైతే మొత్తం టీవీనే ఫాలో అవుతున్నాము, ఎలా స్ప్రెడ్ అవుతుంది ఏంటి అనేది టీవీ చూస్తేనే మొత్తం అర్థమవుతుంది. 10 డేసే కాబట్టి ఇలా మనం ఇంట్లో ఏదో ఒకటి ఏదో రకంగా స్పెండ్ చేస్తూ గడిపేయచ్చు. ఇంకా పిల్లల్ని మాత్రం అస్సలు బయటకు పంపించొద్దండి, ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన ఆట అయినా లేకపోతే ఏదైనా ఇష్టమైన బుక్స్ అయినా ఇచ్చి ఇంట్లోనే పెట్టి చదివించాలండి. ఇంకా వచ్చేసి మా లంచ్ టైం అవుతుంది. నేను టొమాటో రసం, టొమాటో పచ్చడి, ఆలు ఫ్రై చేశానండి. ఇంకా మా లంచ్ కంప్లీట్ అయిపోయాక కాసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ అలా కాసేపు టెర్రస్ పైకి వెళ్ళాము. అక్కడ కొన్ని చిన్న చిన్న కుండీలు ఉన్నాయి, వాటర్ చల్లేద్దాము అనేసి మొక్కలకి పైనకి వెళ్ళాము. అలా కాసేపు టెర్రస్ పైన స్పెండ్ చేశాము ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీలైనంత వరకు జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే ఇలా స్పెండ్ చేయండి, 10 డేసే కదా ఈజీగా గడిచిపోతుంది. కరోనా వైరస్ రాకుండా మనం ఇంట్లో ఉండే తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. మేమైతే ఇలా ఇంట్లోనే స్పెండ్ చేస్తున్నామండి. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో, నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.